గురువు గారు, మీరు బాత్రూమ్ లో ఉండటం ఏంటి గురు గారు? నేను చూడలేకపోతున్నా గురు గారు. నేను ఎవరో నీకు తెలుసా? ఎవడో కొట్టంగాడివి, రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు తీసుకోబోయి. అది కాదు గురువు గారు, మిమ్మల్ని ఏదో ఒక విధంగా ఇక్కడి నుంచి పంపేద్దాం అనుకుంటున్నా గురు గారు. ఏమంటారు గురువు గారు? నా దగ్గర ఒక మంచి ప్లాన్ ఉంది గురు గారు. ఈ రోజు సాయంత్రం అందరూ బయటికి వెళ్ళిపోతారు, అప్పుడు మీరు రెడీగా ఉండండి. నేను బాత్రూమ్ గడి తీసేసి 2 సార్లు తలుపు కొడతాను, అప్పుడు మీరు బుల్లెట్ లాగా సర్రని పారిపోయి ఏమంటారు? మరి అమ్మాయో, నీకు తోడు అమ్మాయి కావాల్సి వచ్చిందా? ఆ అమ్మాయి కూడా మీకోసం బయట వెయిట్ చేస్తూ ఉంటుంది గురు గారు. ఓకేనా గురు గారు? ఏంటి తొక్కలో ఓకే? నీ దగ్గర వేరే చాయిస్ ఉన్నట్టు ఉంటాడు గురు గారు. This is what we've waited for. The showdown. The fastest men in the world. Usain Bolt, he'll take the gold. He'll take the title. The world 100 meter final. ఇదిగో డాక్టర్, ఈ వంక పెట్టుకున్న ఒంట ఆ జబ్బు ఉంది ఈ జబ్బు ఉంది అని చెప్పావో, నిన్ను రొట్టు పడేసి రుబ్బుతా. తాత, మీ మనవడిచ్చిన ధైర్యంతో చెప్తున్నా, ఈవేళ మీకు ఒంటి మీద తగిలిన దెబ్బల కన్నా మీ ఒంట్లో ఉండే జబ్బులే ఎక్కువ. మీ 2 కిడ్నీలు డామేజ్ అయిపోయాయి. మీరు రోజూ వేసుకునే ఆ మందును ఆపేసి నేను రాసిచ్చిన మందులు వేసుకుని బంధువులతో ప్రశాంతంగా గడిపితే 30 ఏళ్లు బతికిపోతారు, లేకపోతే 3 నెలల్లో పైకి పోతారు. నేను రాను, నర్స్ వస్తుంది మిమ్మల్ని చూసుకుంటుంది. సరిగా చేయి, చూసే. ఏంటి చెయ్యి ఉణుకుతుంది? నిప్పేసిందో మక్కిల రగొడతా. నువ్వు నర్స్ అన్నట్టున్నావు కదా, నోట్రా తీసుకో. ఏ అమ్మాయికి అయిపోయిందా? చేసినట్టే తెలియలేదే. ఇక్కడి నుంచి తాత నువ్వే చూసుకోవాలి, సరేనా? టెంకన్నా నువ్వు టెంకన్నా. రేయ్, ఆ బాత్రూమ్ లో ఉన్న వెళ్ళమంటరా. తాత, డాక్టర్ ఏమన్నాడు? ముక్కొప్పని చూపిస్తే 3 నెలల్లో పోతామన్నాడు. అవునవును, కరెక్టే. రేయ్, ఆ బాత్రూమ్ లో ఉన్న వెళ్ళమంటరా. పిలిపొచ్చిందా? సార్, దట్ బాయ్ చీటింగ్ సార్. ఐ వాజ్ రన్నింగ్ సార్. యు ఆర్ వాకింగ్ సార్. బ్యాడ్ టైమింగ్ సార్. రేయ్, అడి కాళ్ళు ఎరగొట్టండ్రా. ఆగండ్రా తాత. అన్న వదిలేయండ్రా, ఇంటో నుంచి బాగా మేపండి. వాడేంట్రా మేపమంటున్నాడు? ఏం చెప్పావురా చెవిలో? ఏం లేదు, ఆ ముసలాడికి 2 కిడ్నీలు కొట్టేశారు, నీవు పనికి వస్తాయని చెప్పాను. కిడ్నీలా? అవును. అంటే 2నా? యా. మరి కిడ్నీలు పోయాక మిగతా పాటలు ఎందుకురా? అవి కూడా తీసుకోమని పోయావా? అక్కడ కూర్చున్న ముసలావాడికేమో కళ్ళు కనిపించలా, ఆ రూమ్ లో ఉన్న ఆయనకేమో లివర్ పోయింది. ఓహో, ఎవరికన్నా హార్ట్ ప్రాబ్లం ఉందేమో కనుక్కోపోయావా? ఎవరికో హార్ట్ ప్రాబ్లం అన్నారే, మర్చిపోయా. కనుక్కో మర్చిపోకు. మీ ఎంటైర్ ఫ్యామిలీకి అవయవదానం చేయడానికి వచ్చానట్రా నేను. నా మనవడు మారిపోయాడు, వాడు చిన్నప్పుడు మనవడు కాదు. ఆగదు,
పని చూసుకోబే. నువ్వు ఎవరని అడగటమేనా ఆ పని? చెప్పు ఎవరు నువ్వురా? నేను ఎవరా? తిరుపతి సెంటర్ లో రెండు మటర్లు జరిగినాయి గుర్తుందా? ఆ మటర్లకి నాకు ఎటువంటి సంబంధం లేదు. కానీ నాకుందిరా ఆ మటర్స్ కన్నా ఈ మ్యాన్షన్ కి వారసుని బే పిచ్చేశ్వర్ కమ్స్ బ్యాక్. అసలు పిచ్చోడా అక్కడే ఆపరా, ఇది మరీ ఓవర్. ఆడు దున్న పోతులో ఉన్నాడు, కనీసం 2 నిమిషాలు ఆపరా. అయ్యో ఎంకన్నా. హలో 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 హలో, అందరూ వినండి నేను చెప్పేది. తాత, నేను బయటికి వెళ్ళాక 13 ఏళ్ళు ఉయ్యూరులో ఒకరింట్లో ఉన్నాను. వాళ్ళు నన్ను సొంత కొడుకులా చూసుకున్నారు, వాళ్ళ అబ్బాయి నన్ను సొంత తమ్ముడులా చూసుకున్నాడు. వాడికి నీ అందరి గురించి చెప్పాను, ఇక్కడికి వచ్చి కొన్నాళ్ళ పాటు ఉండమని కూడా చెప్పాను. వాడు ఇప్పుడు వస్తున్నాడు, నన్ను ఎలా చూసుకున్నాడో వాడిని అలాగే చూసుకోవాలి. వాడికి నాలాగే కొంచెం కోపం ఎక్కువ, భరించాలి. ప్రతి అడ్డమైన వాడిని భరించే అవసరం మాకేంది? తాత, భరించకపోతే నేను పోతా. సర్లేరా రాణి. నువ్వు జీవితాంతం ఇక్కడ కూర్చుంటావా? సాపు. ఈడెవడు? అన్నం పెట్టండి. ఇప్పుడే శివాన్ని తగిలేసి వచ్చినట్ట, ఏదో ఫేస్ లేటు. ఒరే బుసుడా, నువ్వు ఇంకా పోలేదా? నువ్వు పోయేవానికి దండ తెచ్చానే. సర్లే, 5 రూపాయలు బొక్క తీసుకో. వచ్చిన వాడిని మంచిగా చూసుకోవాల్సింది, పోయి పంచులు ఇస్తారా? నేను ఇంట్లో ఉండను. బట్టలు పెసినాడేంటి? వీళ్ళెవరికి బుద్ధి లేదు, నేనంటే ముద్దు లేదు, ఈ ఇంటికి రావడానికి నాకు సెక్కు లేదు. అరే, ఈడు కూడా మనోళ్ళ బట్టలు పెసినాడే. మనోడితో తిరిగి ఆడ అలవాట్లు చాలా వచ్చినాయి రా. బయటికి వెళ్తే కుక్క చావు చావాలి. అంటే కొంపతీసి ఈడే ఒరిజినలా? ఎడ తీసుకోవాలి. నడుం కింద పుట్టుబడి చూస్తే సరిపోలా? ఈ ఇంట్లో ఏ ఒక్కరికి నా మీద ప్రేమ లేదు. కన్న కొడుకు ఊరు వదిలి వెళ్ళిపోతే వెతకాలని తెలీదా? గ్రౌండ్ మొత్తం ఎదిగాం. ఎవరిది? ఎవరిదే? నా పార్ట్నర్ రా. ఎవరు నువ్వు? ఆవిడెవరో తెలుసా? కరెక్ట్. ఎవరిది? మీ అమ్మ. మా అమ్మ? మీ అమ్మ చెప్పే ఎవరు బాయ్. ఎవరు నువ్వు? నేను ఎవరో తెలియాలి నీకు? అయితే డెఫినెట్ గా నా కథ నీకు చెప్పాలి. చెప్పు. అనగనగా ఒక రాజు, ఆ రాజుకి ఎకరం పొలం. రాజుకి ఒక ఎకరం జీప్ గా? అంటే బాగా పేదరాజు. కంటిన్యూ. అనగనగా ఒక రాజు. ఒక్క నిమిషం బాబు, అసలు ఈ కథలో నువ్వు ఉన్నావా? 100% ఉన్నాను. మరి రాజు కథ ఏంటయ్యా? రాజు అంటే నిజం రాజు కాదు, ఆ రైతు పేరు రాజు. ఓ, కంటిన్యూ కంటిన్యూ. తను ఒక రోజు పొలం దున్నుతూ ఉంటే ఒక బంగారు హారం దొరికి, ఇంకా దువ్వితే ఇంకా బంగారు దొరకచ్చని తవ్వడం మొదలెట్టా. ఒక్కడుగు తవ్వాడు, దొరకలేదు. 2 అడుగులు తవ్వాడు, దొరకలేదు. 3 అడుగులు తవ్వాడు, దొరకలేదు. 4 అడుగులు తవ్వాడు, దొరకలేదు. 5 అడుగులు. ఎన్ని అడుగులు తవ్వితే దొరికింది? 15 అడుగులు తవ్వితే దొరికింది. ఏం దొరికింది అయ్యా? ఒక మూట దొరికింది. మూట దొరికితే దాన్ని తీసి బండ్లు వేసుకుని బయలుదేరారు. అసలు ఈ కథలో నువ్వు ఇక్కడ ఉన్నావయ్యా? మూటలో ఉన్నది నేనే. మూటలో ఎలా ఉన్నావు స్వామి? ఊపిరి బిగబట్టి. ఊపిరి బిగబట్ట? ఊపిరి బిగబట్ట? ఏంటిది బాబు? ఒకసారి ప్లీజ్. ప్లీజ్ ఏంటయ్యా? ఒకసారి దీవ సొత్తాను తిరిగి. అరే, ఒకసారి చూద్దామని మా అడవిని కొట్టి మూట్లో పెట్టి 17 అడుగులు ఇప్పుడు పెడతా. సిటీలోనే అనుకున్న పల్లెటూరు కూడా దాపరించారు. ఎవరది? తేడాగాళ్ళు. తేడా? ఊపిరి బిగబట్టి ఎలా స్వామి? నేనా? నేను చెప్పే జాగ్రత్తగా ఫాలో అవు. నేనేమో నిన్ను తీసుకెళ్ళడానికి వస్తే వాళ్ళేమో నా కిడ్నీలు తీసుకోవాలనుకుంటున్నారు. నువ్వేమో నాకేం తెలియదండి వాడెవడో అని పోలీసులకు చెప్పావు. ఈ రాత్రి తెల్లారేలోపు ఎలాగైనా మనిద్దరం ఊరు దాటి పారిపోదాం. ఓకే? పొద్దుంటే ఇటు చూస్తుంది.
నువ్వు రాత్రి 12:05 నల్ల డ్రెస్ వేసుకుని మెల్లగా పిల్లిలా వెనక గుమ్మం దగ్గరకు వచ్చేసి. నల్ల డ్రెస్ ఎందుకు? ఎందుక, చీకట్లో కనపడకుండా ఉండడానికి. అర్థం చేసుకుని చావు. ఐఎమ్ ట్రైయింగ్ టు సేవ్ యూ యార్. అర్థమైందా? ఓకే ఓకే ఓకే. కానీ ఒకవేళ వాళ్ళకి దొరికితే? వాళ్ళకి నేను దొరకటం అంటే పులికి మేక దొరికినట్టే. వెళ్ళు, ఆగు. ఇందులో పులి ఎవరో అర్థమైందా నీకు? కాలేదా? నేనే పులిని. ఐఆమ్ ది టైగర్ యునో. ఆ మాత్రం తెలియకుండా MBBS ఎలా పేసావమ్మా నువ్వు? అమ్మ బ్రహ్మ, నాకే బొమ్మ చూపిస్తావా? నీకు తిమ్మ తిరిగేటట్టు చేస్తా. జంగమ్మని బొమ్మని చేసే టైం వచ్చింది. అర్థలక్ష్మి ఇక్కడ. నా చిన్నప్పటి పేరు నీకెలా తెలుసు? నీ గురించి నాకు అంతా తెలుసు. నీ నోటి దోలతో కంపలు అరుపుతావని తెలుసు. ఆ దెబ్బకి భయపడి మీ అమ్మా నాన్నని వదిలేసి వెళ్ళిపోయారని తెలుసు. నీ బతుకు బాగుపడాలంటే నేను చెప్పింది చెయ్యాలి. చేస్తావా? వచ్చి వచ్చి. ఎవర్రా అది? నేను రానంటున్నా బలవంతంగా తీసుకెళ్తున్నాడు. ప్రమాణపూర్తిగా నేను ఈ అమ్మాయిని తీసుకెళ్దాం అనుకోలేదు సార్. మరి ఏ అమ్మాయిని తీసుకెళ్లాలనుకున్నావు? మీ ఇద్దరిలో ఎవరు పీకుతారని వెయిట్ చేయటం తప్ప నా దగ్గర ఆన్సర్ లేదు సార్. మామా, ఛాన్స్ ఆయనకి ఇచ్చారా? ఓకే, గుడ్ నైట్ సార్. ఏయ్, నువ్వు కూడా వెళ్ళావు. ఏయ్, ఆగు. బయటకు ఎందుకు వెళ్ళినాను? అడుగుచిన మామా. అవును, ఎందుకు వెళ్ళినాను? ఇంకా అర్థం కాలేదా? నీకెప్పటికీ అర్థం కాదులే. నువ్వు సరిగ్గా చెప్పకపోతే ఎవరికీ అర్థం కాదు. ఒక అమ్మాయి ఒక అబ్బాయి పెళ్లి చెడగొట్టాలని ఎందుకు అనుకుంటుంది? ఎందుకా బుర్ర తక్కువై? కాదు, ఆ అబ్బాయిని ప్రేమిస్తేనే అలా చేస్తుంది. నా ప్రేమ నీకు అర్థమయ్యేసరికి నా అర్ధ జీవితం వ్యర్థమవుతుంది. రంగన్నా. ఏంటన్నా? ప్రేమ కోసం జీవితం సంకనాకించుకున్న అబ్బాయిని చూశాను గాని ఒక అబ్బాయి ప్రేమ కోసం దెబ్బ అయిపోయిన అమ్మాయిని మొదటిసారి చూస్తున్నాను రా. ఏమో, ఎవడు అదృష్టవంతుడు ఇలాంటి దొరుకుతుంది. ఈ అమ్మాయి మొగుడు మర్డర్ చేసి వస్తే మసాజ్ చేస్తుంది, జైలుకి వెళ్తే బెయిల్ తెస్తుంది, బెయిల్ క్యాన్సిల్ అయితే జైలు ముందు గోళ చేస్తుంది. ఆ గొడవ మనకెందుకు లేరా? ఎవడ దృష్టం వాళ్ళది.